ప్రభునందు ప్రియులారా, ప్రభునేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఇలాగూ మరి ఈ ఛానల్లో మీరు ప్రతిదినము ఉదయకాలం ఇలా దేవుని వాక్యాన్ని వినగలవడం మరి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత అని నేను నమ్ముచున్నాను. ఈ క్యాలెండర్ వాక్యం ద్వారా కూడా ప్రతిదినం ఇలా పురుకొల్పడడానికి ప్రభు ఇచ్చిన ఈ సదుపాయాన్ని బట్టి ప్రభువు స్తుతిస్తున్నాను. ఈ దినం వచనము యెషయా గ్రంథం 60:20. యెషయా గ్రంథం 60:20 నేను చదువుతాను, గమనించండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ప్రియులారా, మరి అనేక సంగతులు ఉన్నాయి, మరి అన్నీ చూడలేం. కానీ ఈ అధ్యాయము మరి ఈ యెషయా గ్రంథం చివరి భాగాలు మరి ఇశ్రాయేలు వారి సమకూర్పు కొరకై ప్రభు మాట్లాడుతున్న అనేకమైన సంగతులు. వారు ఈ అధ్యాయంలో మరి యెషయా గ్రంథం మొదట్లో వారు చెరకు వెళతారని ప్రకటిస్తూ యెషయా గ్రంథం చివరకు వచ్చేలేకే వారు తిరిగి విడిపించబడతారు, విమోచించబడతారు, వారికి మరి చీకట్లోంచి వెలుగులోకి వస్తారు, సంతోషం వస్తుంది, దుఃఖం పోతుంది అని అనేక కోణాల్లో దేవుడు వారికి వాగ్దానాలు చేస్తాడు. అందుకే ఎక్కువగా యెషయా గ్రంథంలో ఉండే వాగ్దానాలు మనం పొందుతూ ఉంటాం. సరే, ఏదేమైనా అది అప్పటికి అప్పటి దినాలకు ఇశ్రాయేల్ ప్రజలకు అయినప్పటికీ దేవుని వాక్యము తరతరాలు నిలిచేది కనుక ప్రస్తుత మన జీవితాల్లో కూడా ఇదెంతో వాస్తవం. దేవుని పద్ధతి ఇది. మనం తప్పైనప్పుడు ప్రభు శిక్షించిన మంచి తండ్రిగా, ప్రేమగలవాడుగా, మనం తప్పోతే మిమ్మల్ని వాడు తప్పోతే నాకెందుకని విడిచిపెట్టాడు. నిజమైన తండ్రి తప్పుల్లో తన బిడ్డలను విడిచిపెట్టరు. కాబట్టి మనం తిరిగి సమకూర్చబడ్డానికి గద్దించి శిక్షించి దారి మళ్లించాలని ప్రయత్నించేవాడు. అదే సమయంలో తిరిగి ప్రభుత్వం తిరిగితే అద్భుతంగా సమకూర్చి తిరిగి ఏదో ఆ తప్పు గుర్తుపెట్టుకొని ఇక మనకు ఏమి ఇవ్వకుండా మరి చేసే వ్యక్తి కాదు. ఆ తప్పు అనేది పూర్తిగా ఒక వ్యక్తి ప్రభుత్వం తిరిగితే మనం క్షమాపణ కోరుకున్నప్పుడు సంపూర్ణంగా మర్చిపోయి అంతకుముందు కంటే కూడా ఎక్కువగా కూడా ప్రేమించి సమకూర్చే కృపను చూపే మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టి ఎంతైనా మనం ప్రభు స్తుతించాలి. కాబట్టి అలాగూ అందులో భాగంగా ఇక్కడ అనేకమైన వాగ్దానాలు ఇస్తూ ఒకటేమంటాడంటే యెషయా గ్రంథం 60:20 వచనంలో ఆ వచనం అంతా చదువుతాం చూడండి. నీ సూర్యుడు ఇక అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూసారా? కాబట్టి అంటే ఇది కొంత అలంకార రూపకంగా మాట్లాడుతూ నీ సూర్యుడు ఇక అస్తమించాడు, ఇంతకుముందు అస్తమించాడు, ఇక అస్తమించాడు. ఇప్పుడు చెరకు వెళ్ళారు, మరి బబులోని చెరకు, ఇక మళ్ళీ పంపించాను, అంతగా తిరిగి సమకూరుస్తాను. కాబట్టి అట్లానే మరి చాలాసార్లు మనం తప్పైనప్పుడు మరి మనం ప్రధానంగా రెండు విషయాలు త్వరగా కోల్పోతాం. మనం ప్రభుకు విరోధం పాపం చేస్తే సంతోషము, సమాధానం, పరసంబంధమైన సంతోషం, పరసంబంధమైన సమాధానాన్ని మనం కోల్పోతాం. అట్లనే ఇక్కడ సూర్యుడు అస్తమించాడు మీ పొరపాటులను బట్టి, మీ చంద్రుడు కూడా క్షీణించాడు, కానీ ఇకను ఇక అస్తమింపడు అంటాడు. ఇశ్వరుడు ఇక నా ఇప్పుడు నేను రికవర్ చేస్తున్నాను. అందుకే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇప్పటి వరకు మరి మీరు తప్పోడు ద్వారా, శిక్షకలుడు ద్వారా దుఃఖం అనిపించారు, ఈ కొండవు సమాప్తములవుతున్నాయి. కాబట్టి ప్రియులారా, మరి మన ప్రభువు తిరిగి సమకూర్చే దేవుడు. సరే, ఎక్కువగా ఈ అధ్యాయము ప్రాముఖ్యంగా యెషయా గ్రంథం 60:20 వెలుగు గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. అందుకే ఈ అధ్యాయం ప్రారంభమే మనం చూస్తే మొదట వచ్చిన నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము
తేజరిల్లుము యహో మహిమని మీద ఉదయించను. చూసారా, ఈ అధ్యాయం మొదట వచ్చినమే లెమ్ము నీకు వెలుగొచ్చింది అంటుంది. మూడో వచనంలో కూడా జన్మలు నీ వెలుగునకు వచ్చెదరు. రెండో వచనంలో కూడా చూడు, భూమిని చీకటి కమ్ముతుంది, కటిక చీకటి జనాలను కమ్ముతుంది, కానీ యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు, ఆయన మహిమైతే నీ మీద కనబడుతుంది. పంతొమ్మిదో వచనంలో కూడా దాన్ని 19వ వచనంలో 20వ వచనంలో ఒకే పదం వాడతాడు. 19 మధ్యలో కూడా యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును అన్నాడు. అదే మాట తిరిగి 20వ వచనంలో యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అన్నాడు. చూసారా, సో యుద్ధం వెలుగు గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. మరి నిజమే ప్రియులారా, వెలుగు దేని చూపిస్తుంది అనే సంగతులు ఉన్నాయి, అన్నీ మాట్లాడుకోలేం. మనకున్న సమయం సంకుచితాన్ని బట్టి కొన్ని సంగతులు. వెలుగు ఏం చేస్తుందంటే, మరి కృత నిబంధనలో యోహానుసువార్త 5వ అధ్యాయం ప్రకారం, యోహానుసువార్త 1:5 దానికంటే కూడా నిజమైన వెలుగుండి 9వ వచనం యోహానుసువార్త 1:9 నిజమైన వెలుగుండెను, అది లోకంలోకొచ్చు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రియులారా, వెలుగు చేసే మొదటి పని వెలిగిస్తుంది. అందుకే యెహోవాయే నీకు వెలుగుంటాడు. కాబట్టి ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారు ఫస్ట్ వెలిగించబడతారు. ఇది నిత్యమైన వెలుగు, ఇది అస్తమించే వెలుగు కాదు. కాబట్టి లోకంలో ఏ వెలుగైనా ఒకరోజు ఆరిపోతుంది. చూడండి, ఒక కిరోసిన్ దీపం వెలిగిస్తే కిరోసిన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆరిపోతుంది. కిరోసిన్ పోయకుండా దాన్ని మండించలేవు. చూసారా, అట్లా లోకంలో ఏ వెలుగైనా ఆరిపోతుంది. కానీ దేవుడు అనే వెలుగు, దేవుడే వెలుగు. అసలు మత శ్రోతలు ఆయన లోకాన్ని వెలుగైనాడు. సో ఆయనే వెలుగు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నూతన యెరూషలేములోకి ఇంకా అక్కడ సూర్యుడు చంద్రుడు లేరు, అవసరం లేదు. ఎందుకంటే దేవుడే నిత్యం ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన అసలు ఎన్నడూ అస్తమించని సూర్యుడు, మరి ఆరిపోని వెలుగు, శాశ్వతమైన వెలుగు. అందుకే ఆయన ఈ వెలుగు చేసే మొదటి పని వెలిగిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ యేసుప్రభు లేదా ఈ బైబుల్ పరిచయం చేస్తున్న దేవుని ఎదుకు ఒక మానవుడు వస్తే ఫస్ట్ వెలిగించబడతాడు. వెలుగు అంటే ఎక్కువ జ్ఞానానికి కూడా సూచన, కాబట్టి ఎన్లైట్ అంటారు. అందుకే అతని తెలివి రావడం, జ్ఞానం వెలిగించబడడం. నిజమే, పాపం వలన మానవుడు భూ సంబంధమైన ప్రతి విషయంలో జ్ఞానం సంపాదించుకోవచ్చు, కానీ పురుగుల గురించి, భూమి గురించి, పుస్తకాల గురించి, మిషన్స్ గురించి, అన్నిట్లోనూ పుస్తకాలు చదివి ఆ చదువులు ఈ చదువులు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు చేసి జ్ఞానం వస్తుంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో మానవుడు మరి అసలైన జ్ఞానం కోల్పోయాడు పాపం వలన, బుద్ధిహీనుడయ్యాడు. అందుకే యేసుప్రభు దగ్గరకు వచ్చుడు ద్వారా అసలైన ఆధ్యాత్మికమైన జ్ఞానం వెలిగించబడుతుంది. అందుకే చూసారా, ప్రపంచంలో తన సృష్టికర్త ఎవరో నిజంగా ఎరిగినవాడు రక్షణ పొందిన క్రైస్తవుడు మాత్రమే. ఇంకా మిగిలిన వారు తెలియదు, పాపం ఆ విషయాలు అర్థం కావు కూడా, చెప్పినా కూడా అర్థం కాక కోపం వస్తుంది వాళ్ళకు. ఏంది యేసుప్రభు మాత్రమే దేవుడు అంటారు, ఏంటబ్బా మా దేవుడు, అసలు దేవుళ్ళు అని పదం తప్పని అర్థం కాదు వాళ్ళకు. ఒక మానవుడు తండ్రి అనొచ్చు, కానీ తండ్రులు ఉండరు. మరి అట్లనే సూర్యుడు ఉంటాడు, సూర్యుడు ఉంటారు, అట్లనే దేవుడు వీటన్నిటికంటే మించిన వాడు దేవుడు. ఇది ఆధ్యాత్మికంగా వెలిగించబడినప్పుడు సత్యాలు తెలుస్తాయి. నిజ దేవుడు ఒకడు ఉన్నాడు సృష్టికి, ఆ దేవుడే మనుషులు పరిచయం చేసుకోవడానికి భూమి మీద దిగి వచ్చాడు. అందుకే ప్రియులారా, ఇప్పటి దినాల్లో క్రిస్మస్ అని అనేకులు సంతోషించడం కూడా కారణం. ప్రపంచమంతా ఇదిగో సర్వలోకమునకు కలుగు సంతోషం అన్నాడు. ఎందుకు, లోకమంతటిని సృష్టించిన వాడు లోకంలోకి వచ్చినప్పుడు లోకమంతటి సంతోషమే. కాబట్టి అందుకే వెలిగించబడం, రక్షించబడటం ద్వారా వెలిగించబడతాం. ఇది వెలిగించబడాలి. ఈ వెలుగు చేసేది మరి మొదటి వెలిగిస్తుంది. రెండవది, వెలుగు ఏం చేస్తుంది అంటే, వెలుగు మరి ఎక్కువైన వెలుగులోకి నడిపిస్తుంది. చూసారా, కాబట్టి అంటే మరి ఎక్కువైన జ్ఞానం, మనం రక్షణార్థమైన రక్షించబడినప్పుడు ప్రభు ఎవరు తెలుసుకోవడమే కాకుండా ఎదుగుతూ కూడా ఆత్మీయ విషయాల్లో ఆధ్యాత్మికంగా మరి ఎక్కువగా, అందుకే జ్ఞానం ఎన్లైటింగ్,
మరెక్కువ ఆధ్యాత్మిక విషయాల్లో లేఖనాన్ని బాగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యంతో నింపబడుతూ వాక్య సారాంశాన్ని గ్రహిస్తూ ఆధ్యాత్మిక విషయాల్లో మరి ఎక్కువైన జ్ఞానం కలిగిన వారికి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే పౌలు కూడా అంటాడు, మీరు పసిపిల్లలుగా ఉండొద్దు, మరి ఎప్పుడు పాలు తాగడమే కాదు ఇంకెక్కువగా. అందుకే వాక్యం వెలిగిస్తుంది, అనుజనుల మధ్యలో మీరు జీవవాక్యం చేతబట్టుకొని లోకమన జ్యోతులం పోలిన వారే చూసారు. సో మరి పరిపూర్ణతలోకి రావాలి జ్ఞానంలో కూడా, ఆత్మసన్ విషయాల్లో వాక్యాన్ని ఎక్కువ ప్రేమించడం ద్వారా ఎక్కువైన జ్ఞానం అపరసంబంధమైన జ్ఞానంతో నింపబడాలి మనం, ఇది రెండవది. అంతేకాదు ఈ వెలుగు ఏం చేస్తుందంటే మూడవది, 119వ కీర్తనలో నీ వాక్యం నా పాదం, 105వ వచనంలో నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగు. వాక్యం ఈ వెలుగు ఏం చేస్తుందని నడిపిస్తుంది. వెలుగు ఇట్ లీడ్స్ అన్నమాట, ఇట్ షోస్ ద వే, మార్గాన్ని కూడా చూపిస్తుంది. చూసారా, అందుకే దేవుడు అనే వెలుగు నీ లోపలికి వస్తే నువ్వు చక్కని త్రోవను నడుస్తావు. దేవుడిని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఇతరులను కూడా మంచి త్రోవను నడిపించవచ్చు. కాబట్టి ఏదేమైనా ఈ వెలుగు మనల్ని మంచి త్రోవను నడిపిస్తుంది, చక్కగా నడిపిస్తుంది. లేకపోతే యేసు ప్రభుని ఎరగనంత వరకు మానుడు పాపం తనకు తెలియకుండే తప్పు త్రోవల్లో అడుగులేస్తుంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభు హృదయంలో కలిగి ఉంటాడో ఒక మానవుడు సరైన మార్గాన్ని నడవగలుగుతాడు. అందుకే ఈ వెలుగు మొదట వెలిగిస్తుంది, రక్షణార్థమైన జ్ఞానం ఇచ్చి రక్షణాములు తెస్తుంది. రెండోది, పరసమ జ్ఞానంతో నింపబడడానికి వెలుగు విస్తరిస్తుంది. మరి మూడవది, చక్కని త్రోవను నడిపిస్తుంది. అంతేకాదు ప్రియులారా, నాలుగోది వెలుగు ఏం చేస్తుందంటే ఇతరులను వెలిగించేటట్లు చేస్తుంది. వెలుగు ఎప్పుడు కూడా ఇతర మరికొన్ని వాటిని వెలిగిస్తుంది. చూడండి, ఒక క్యాండిల్ వెలిగిస్తే అనేకమైన వాటిని వెలిగిస్తుంది. చూసారా, అందుకే వెలుగునొద్దు కానీ ఒక లాభం చాలు. ఖచ్చితంగా మనం నిజంగా వెలిగించబడితే మనం ఇతరులను వెలిగించాలి. అందుకే యోహాను గురించి కూడా అంటాడు, అతడు మండుచు ప్రకాశించున్న దీపమైన అంటుండడు. బైబిల్లో ఉన్న భక్తులు ఎవరిని మనం చూసినా మరి వాళ్ళు వెలిగించబడమే కాకుండా కొందరిని వెలిగిస్తారు. వెలిగించబడిన ప్రతిదీ మరో దాన్ని వెలిగించగలదు. చూసారు, చిన్న అగ్గిపుల్ల విస్తారమైన అడవినైనా మంటతో ఎందుకు నింపగలదు అంటే ఇది మండుతుంది కనుక. చూసారా, సో ఇది ఆధ్యాత్మిక కోణంలో ఖచ్చితంగా మనం వెలిగించబడితే ఇతరులను వెలిగిస్తాం. ఐదవది మనం గమనిస్తే వెలుగు అసలైన నిత్యమైన వెలుగులోకి నడిపిస్తుంది ఒకరోజు, అదే పరలోకం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో పరలోకంలో అక్కడ ఏ సూర్యుడు చంద్రుడు లేడు, అక్కడ ఆరిపోని అంతరించని వెలుగు ఉంది, అక్కడకు తీసుకెళ్ళింది వెలుగు. సరే, ఇది ఫిఫ్త్లీ. కనుక సౌలరా ప్రియులరా, ఈ ఉదయకాలపు ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మొట్టమొదటి వెలిగించబడ్డావా? వెలిగించబడితేనే ఈ మిగిలిన ఆశీర్వాదాలు కూడా నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు ఇతరులను వెలుగునొద్దు నడిపిస్తున్నావా? మరి నువ్వు చక్కగా వెలుగులో నడుస్తున్నావా? నీ వెలుగు విస్తరిస్తుందా? మరి ఒక దినాన పరలోకులు ఉండి ఆరిపోను వెలుగు కొరకు సిద్ధపడుతున్నావా? అటు కృప ప్రభు మనందరకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నా. ఏసయ్యా, ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. శాంసన్ సహం బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏసయ్యా, మరి తనకు మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. తలమొదలు పాదముల మట్టుకు మీరు తాకి స్వస్థపరచుము ప్రభువా. అంతేకాదు బాప్తిస్మం కొరకు సంపూర్ణంగా సిద్ధపరచండి ఓ దేవా. నాయన, మరి తన భవిష్యత్తు దేవుని చిత్తంలో దేవుని చిత్తానుసారంగా జరిగించబడినట్లుగా సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, మరి శివ సోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. తనకు ప్రభా బ్యాక్ పెయిన్, నాయన ఎంతో బాధపడుతున్నాడు అయ్యా, మీ గాయపడిన హస్తముతో తాకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. యేసు ప్రభా, మీ కొందనములు చెల్లిస్తున్నా. అలాగే ప్రభువా, మరి శారా చిన్ని సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తను నాయన మరి ఫ్యామిలీ శాంతి సమాధానం కలగచ్చండి, దేవా కృప చూపించండి. దేవా అలాగే తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి,
వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సహోదరి యొక్క భవిష్యత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే దీవించండి, ప్రభువా ఆశీర్వదించండి. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు విన్నారని, దేవా తప్పకుండా మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముతున్నాం. ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి. ప్రభువా మా పనిపాటల్లో తోడుగా ఉండండి, ప్రయాణాలలో తోడుగా ఉండండి. ప్రభువా మరి ఉద్యోగాలు, మరి చేతి పనులు, నాయన కూలి పనులు, ఎవరైతే నాయన మరి వాటి కొరకు వెళుతున్నారో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వారికి సహాయం చేయండి. పగలంతా మీ కాపుదల, మీ భద్రతలో ఉంచండి. నాయన మీకు వందనములు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు ఆలకించారని, తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.